ओके गुड मॉर्निंग चिल्ड्रन ई रोजु मूडो रोजु निरूपक ज्यामिति गुरिंचि नेर्चुकुंटुन्नाम नेर्चुकोबोतुन्नाम ई रोजु एं नेर्चुकुंटुन्नाम अंटे गतंलो मनं ग्राफ द्वारा बिंदु यॉक्क स्थान विलुवलनु गुर्तिंचडं अनेदि जरिगिंदि ई रोजु निरूपक तलंलो बिंदुलनु स्थापिंचडं निरूपक तलंलो बिंदुनु स्थापिंचडं एला स्थापिस्तां అంతకుముందు పి అనే బిందువు ఉన్నప్పుడు క్యూ అనే బిందువును ఎలా ఉంటుంది అది ఎక్స్ అక్షానికి ధన దిశన రుణ దిశన వై అక్షానికి అది ధన దిశన రుణ దిశన ఆ విధంగా అది ఏ పాదంలో ఉన్నది పాదాల గురించి నేర్చుకోవడం అనేది జరిగింది ఇదే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది మరి దీన్ని ఏ విధంగా చేయబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఎక్కడ చూసినట్లయితే TR4, 6 ను నిరూపక తలంలో బిందువులను స్థాపించడము నిరూపక తలంలో బిందువులను ఏ విధంగా మనం స్థాపిస్తాం అనే దాని గురించి ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం దానికోసం మనం ఏం చేస్తాం అంటే సేమ్ మళ్ళీ గ్రాఫ్ డయాగ్రమ్ తీసుకోవాలి గ్రాఫ్ డయాగ్రమ్ తీసుకున్న తర్వాత ఎక్స్ అక్షం అనే ఒక రేఖని గీయాలి వై అక్షం అనే ఒక రేఖ గీయాలి ఆ ఎక్స్ అక్షము వై అక్షం అనేది ఒక జీరో మూల బిందువు వద్ద ఖండించుకుంటుంది దాని పేరే ఓ అని పేరు పెట్టడం అనేది జరిగింది ఆ ఓ బిందువు నుంచి మన కుడి ఎడమ వైపు ఆధారంగా తీసుకొని అది ధన దిశలో ఉన్నదా రుణ దిశలో ఉన్నదా అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ఐడెంటిఫై మనం ఏ విధంగా దీనిని మనం ఏ విధంగా గ్రాఫ్ కాగితంపై ఏ విధంగా చూపెడతాం అంటే గ్రాఫ్ అనగా ఇది గ్రాఫ్ పేపర్ అనుకున్నట్లయితే ఇది అడ్డంగా ఉన్నది అడ్డంగా ఉన్నది ఎక్స్ అక్షము నిలువుగా ఉన్నది మరి వై అక్షము సో ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ మధ్యన ఓ కనుక తీసుకున్నట్లయితే మూల బిందు ఓ కనుక సూచించినప్పుడు దాని ఇలా సున్నా నుంచి స్టార్ట్ అవుతే 1, 2, 3, 4, 5, 6, 7 -1, -2, -3, -4, -5, -6, -7 సో -1, -2, -3, -4, -5, -6, -7 అయితే పి అనే బిందువు తీసుకున్నప్పుడు పి బిందువు ఆధారంగా పి అనే బిందువు ఆధారంగా మనం తీసుకొని మనం పి అనే బిందువు ఏ పాదంలో ఉన్నది దాని గ్రాఫ్ కాగితంపై ఏ విధంగా సూచించాలి ఇది ఏ పాదంలో ఉన్నది దాని యొక్క ఎక్స్ నిరూపకం ఏంటిది వై నిరూపకం ఏంటిది అనేది మనం చూపెట్టుకోవాలి నెంబర్ వన్ పాయింట్ ఏంటిది పి బిందువు TR4, 6 అనే బిందును స్థాపించడం ఎలా ఎలా స్థాపిస్తాం దిస్ క్వశ్చన్ నౌ పి అనే బిందువును స్థాపించుకోవాలనుకున్నప్పుడు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ ఒకటి ఏంటిది పి యొక్క బిందు యొక్క నిరూపకాలు ఎలా ఉన్నాయి పి ఎక్స్ నిరూపకం ఏంటిది వై నిరూపకం ఏంటిది పి అనే బిందువు ఏ స్థానంలో ఏ పాదంలో ఉన్నది అనేది ఫస్ట్ రాసుకోవాలి అంటే పి అనే బిందు అన్నప్పుడు పి బిందు మొదటి చూడండి పి బిందువు ఎలా ఉన్నది పి అనే బిందువు ఫస్ట్ ఈ గ్రాఫ్ పేపర్ మీద రాద్దాము పి ఎక్స్ అక్షానికి 4 యూనిట్ల దూరంలో ధన దిశలో ఉన్నది కాబట్టి దీన్ని తీసుకోండి ఈ ఎక్స్ అక్షానికి లంబంగా ఒక రేఖను గీయండి అలాగే వై అక్షం తీసుకున్నప్పుడు వై అక్షానికి 6 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఇక లంబంగా ఒక గీయాలి ఇదే మనం పీవీఎల్ బిందు అని చెప్పుకోవచ్చు ఇది 4, 6 అని చూపెట్టుకోవచ్చు అయితే తీసుకున్న సందర్భంలో ఇక్కడ మన దీనికి శోభ అనేది పి బిందువు ఎక్కడ ఉన్నది ఏ పాదంలో ఉన్నది ఫస్ట్ వన్ మొదటి పాదంలో ఉంది రైట్ నెంబర్ వన్ పాయింట్
తర్వాత పి 4,6 పి 4,6 బిందువును గ్రాఫ్ కాగితంపై స్థాపించడానికి సోపానాలు ఏది సోపానాలు అంటే మెట్లు దాన్ని మనం పి బిందువును ఏ విధంగా స్థాపిస్తామో దాన్ని చెప్పే విధానమే ఆ స్టెప్స్ అంటే సోపానం ఏ విధంగా ఒక్కొక్క క్రమ పద్ధతిలో ఏ విధంగా చేస్తామో సోపానం సోపానం అంటే వేరే కాదు మరి ఈ పి బిందువును ఏ విధంగా స్థాపిస్తాం స్థాపించే విధానం వరుస క్రమంలో రాయడమే సోపానాలు అనేవి అవుతాయి సో దాని కోసం మనం ఇక్కడ ఏం చేయాలి నెంబర్ 1 పాయింట్ ఇక్కడ ఏంటి ఒకడ ఏం చేస్తాం అంటే గ్రాఫ్ కాగితం తీసుకొని గ్రాఫ్ కాగితం తీసుకొని నెంబర్ 1 ఇది గ్రాఫ్ పేపర్ అన్నమాట గ్రాఫ్ పేపర్ అనుకోవాలి గ్రాఫ్ పేపర్ తీసుకోవాలి గ్రాఫ్ పేపర్ గ్రాఫ్ కాగితం తీసుకొని x అక్షం మరియు y అక్షం పరస్పరం లంబంగా ఉండేటట్లు గీయండి నెంబర్ 1 ఏంటి ఇది పిఎల్ బిందు గీయాలనుకున్నప్పుడు ఏంటంటే x అక్షము మరియు y అక్షము ఒకదానికొకటి పరస్పరం సమాంతరంగా ఉండేటట్లు పరస్పరం లంబంగా ఉండేటట్లు గీసుకోవాలి విషయంలో దగ్గర ఎక్కడ ఉపయోగపడింది నెంబర్ 1 0 అనే ఒక బిందువు వద్ద ఖండించింది బిందు వద్ద రెండు ఖండించలేదు ఓనే బిందు వద్ద ఖండించింది దానికి ఓనే పేరు పెట్టడం చెప్పవచ్చు మరియు అప్పుడు తర్వాత యక్ష నిరూపకాన్ని ఉంచుకొని అంటే ఇప్పుడు చూసినప్పుడు పి బిందువు x అక్షానికి ఏ దిశలో ఉన్నది ధన దిశలో ఉన్నది మరియు y అక్షానికి 4 యూనిట్ల దూరంలోను సో పి బిందువు x అక్షానికి ధన దిశలో ఉన్నది y అక్షానికి 4 యూనిట్ల దూరంలో ఉన్నది తర్వాత 4వ పాయింట్ ని రాసుకున్నట్లయితే పి బిందువు y అక్షానికి ఎలా ఉన్నది ఏ దిశలో y అక్షానికి కూడా ధన దిశలోను y అక్షానికి ధన దిశలోను x అక్షానికి ఎంత దూరంలో ఉంది ఈ y అక్షానికి 6 యూనిట్ల దూరంలో ఉన్నది కాబట్టి ఈ బిందువు ఏమవుతుంది పి ఆఫ్ 4,6 అవుతుంది 4,6 అవుతుంది అంటే x నిరూపకము 4 y నిరూపకము 6 అని రాసుకోవచ్చు ఈ విధంగా మరి ఇలా నిరూపకాల ఆధారంగా మనం స్థాపించడాన్ని
నిరూపకల ఆధారంగా మరి బిందువును స్థాపించడాన్నే మరి కార్టీసియన్ తలములో బిందు స్థాపన అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు అంటే ఈ కార్టీసియన్ తలం ఈ కార్టీసియన్ తలములో పి అనే ఒక బిందువును స్థాపించే విధానాన్నే మరి ఈ విధంగా బిందువును మనం చేయడాన్నే మనం ఏమంటాం బిందు స్థాపన అని చెప్పేసి అనవచ్చు బిందువును ఇక్కడ స్థాపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనం చేసుకోవచ్చు ఆవిధనే ఇంకా ఉదాహరణ 2 గా 7 గావచ్చు 8 గావచ్చు 9 గావచ్చు మరి ఈ విధంగా మనం ఏ అక్షర దూరంలో ఉన్నది ఎలా ఉన్నది అని చెప్పేసి అనవచ్చు అంటే ఇంకో పైనే ఏమనవచ్చు ఇక్కడ దీని ఇంకో విధంగా ఏమనవచ్చు x అక్షానికి ధన దిశలో 4 యూనిట్ల దూరంలో y అలాగే 0 నుంచి y అక్షానికి 6 యూనిట్ల దూరం పోయి దీనికి లంబంగా గీసినప్పుడు మరి y అక్షానికి లంబంగాను మరి x అక్షానికి లంబంగాను రెండు కన్నప్పుడు PL బిందువు వద్ద తడిచిపోతుంది కాబట్టి PA4 6 అనే బిందు స్థాపన ఏర్పడుతుందని కూడా మనం రాసుకోవచ్చు ప్రాబ్లమ్స్ లో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒక విధంగానే కాదు సో ఆ విధంగా మనం చేయవచ్చు రైట్ రాసుకోతే ఇలా తీసుకున్న సందర్భంలో ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఇక్కడ
చేయాల్సింది మళ్ళీ సేమ్ ఇది ఏ పాదంలో ఉన్నది దాని యొక్క నిరూపకాలు ఏంటిది దాని స్థాపించుకునేటప్పుడు సోపానాలు ఏంటివి మళ్ళీ సేమ్ అప్పుడు ప్రాబ్లమాలు రాసుకుందాం రాసిన తర్వాత ఇస్ అబ్జర్వ్ దట్ ఇక్కడ మనం పరిశీలించేటప్పుడు రెండింటిని పరిశీలించుకున్నప్పుడు మనం అనుకుంటున్నాం ఏమని 4 మైనస్ 2 ఉంది ఇక్కడ మైనస్ 2 4 ఉంది ఏ ఉంది అటుది ఇటు మారింది ఇటుది అటు మారింది కదా కొంచెమే తేడా కదా రెండు సమానమేనా అనుకుంటున్నారు సో ఇక్కడ చూసినట్లయితే రెండు సమానంగా కనిపిస్తుందా లేదు ఇది రెండో పాదంలో ఒకరుగా ఉంటే ఇది నాలుగో పాదంలో ఉంది రైట్ ఇది ఫస్ట్ వన్ పాదాలు ఇది మొదటి పాదము రెండో పాదము మూడో పాదము నాలుగో పాదం రైట్ అంటే టీ అనేది ఏ పాదంలో ఉన్నది టీ అనే బిందువు నాలుగో పాదంలో ఉన్నగా ఉంటే వి అనే బిందువు మరి రెండో పాదంలో ఉంటుంది ఈ పాదాలను మనం చెప్పేసి అనుకోవచ్చు అంటే మీన్స్ ఇక్కడ ఐస్ ఐడెంటిఫై దట్ టీ ఆఫ్ 4 కామా -2 మరియు వి ఆఫ్ -2 4 రెండు సమానమా లేదా విభిన్నమా ఇది అబ్జర్వ్ చేసినట్లయితే రెండు సమానంగా అవుతుందా రెండు సమానంగా అవుతుందా కాదు అయితే ఇక్కడ చూడండి టి 4 కామా -2 మరియు వి -2 4 రెండు వేరు వేరుగా ఉన్నది ఎలా చెప్పగలుగుతున్నాం టి అనేది నాలుగో పాదంలో ఉంటే వి అనేది రెండో పాదంలో ఉన్నది కాబట్టి రెండు విభిన్నమే వేరు వేరుగానే ఉన్నది సమానంగా లేదు ఇక్కడ మనం పై కార్టీసియన్ ధ్రువం నుంచి మనకన్న ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఇక్కడ పాయింట్ పడితే ఏమొచ్చుస్తుంది టి అనేది ఈ బిందువు ఈ బిందువు నాలుగో పాదంలోను పాదంలోను మరియు వి బిందువు రెండో పాదంలో ఉన్నది టి బిందువు యొక్క నిరూపకాలు ఎక్స్ నిరూపకము 4 వై నిరూపకము -2 అయితే బి బిందువు బిందు నిరూపకాలు ఎక్స్ నిరూపకం -2 వై నిరూపకం 4 కావున వేరు వేరుగా ఉన్నది కాబట్టి విభిన్నమే అని చెప్పవచ్చు విభిన్నమే అని మనం చెప్పుకోవచ్చు మరి దీని బట్టి మనకు లాస్ట్ చివరిలో కన్ఫ్యూజన్ మనకి ఏం రావాలి ఇక్కడ రెండు వై కామా ఎక్స్ కామా వై రెండు కూడా వేరువేరుగా ఉన్నది కాబట్టి ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అంటే మీన్స్ ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ కామా వై ఇస్ నాట్ ఈక్వల్ టు వై కామా ఎక్స్ క్రమయుగ్మంలో రాసుకునేటప్పుడు ఎక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు వై అయితే అప్పుడు మాత్రమే ఈ రెండు సమానం కాదు ఒకవేళ ఈ రెండు సమానం అయితే ఈ రెండు సమానం అవుతుంది
రెండు సమానంగా లేనిది సమానం అవుతుంది కాబట్టి x is not equal to 0 అంటే x y రెండు సమానంగా లేనప్పుడు x, y is not equal to y, x ఈ రెండు కూడా సమానం కాదు అని చెప్పేసి మనం అనొచ్చు ఒకవేళ సమానం అయిన అనుకోండి x is equal to y అయితే ఆ x, y is equal to y, x రెండు సమానం అవుతుంది ఎందుకంటే విలువలు తీసుకున్నప్పుడు రెండు 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 కావచ్చు మూడు మూడు కావచ్చు సంథింగ్ తీసుకున్నప్పుడు అది రెండు సమానంగా అవుతుంది అని చెప్పేసి చేయొచ్చు ఇక 8 5 కాబట్టి ఇది లంబంగా
ఈసీ 5 ఇయర్ ని సో ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడ 4 5 4 అండ్ 5 4 అండ్ 5 సో అప్పుడు ఏమంటారు కల్పమైనది కాబట్టి దీని నిష్కల్పండి a 2 కామా 2 ఇది 6 ఇది b 6 కామా 2 సో c c 8 కామా 5 d 4 కామా 5 ఈ అన్ని విధంగా కలిపినట్లయితే చూడండి a b కలిపాము b c కి కలిపిన a d కలిపిన d కు c కలిపిన ఒక సమాంతర చతుర్భుజం అనేది మనకు ఏర్పడింది ఈ అన్ని కూడా ఏ కావచ్చు బి కావచ్చు సి కావచ్చు డి అంటే నాలుగు బిందువులు కూడా మొదటి పాదములోనే ఉన్నది ఏ బి సి డి అనే నాలుగు కూడా మరి మొదటి పాదములో ఉన్నది ఈ మొదటి పాదములో ఉన్న బిందువులన్నిటిని వరుస క్రమంలో కలిపినప్పుడు మనకు ఒక రూపం వచ్చింది ఆ రూపమే ఒక సమాంతర చతుర్భుజం అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఈ సమాంతర చతుర్భుజం అనేది ఏర్పడింది ఈ సమాంతర చతుర్భుజం ఏర్పడిన తర్వాత ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఏమైంది ఏ 2 కామా 2 బి 6 కామా 2 సి 8 కామా 5 అండ్ నాలుగు కామా ఐదు మొదటి అన్ని కూడా అన్ని బిందువులు మొదటి పాదంలో ఉన్నది అన్ని కూడా మొదటి పాదంలో ఉన్నది ఈ మొదటి పాదంలో ఉన్నది కానీ అన్ని కలిపినప్పుడు ఇవ్వకి ఏమి ఏర్పడుతుంది గ్రాఫ్ నుంచి నెంబర్ 1 పాయింట్ 2 పాయింట్ ఏంటి మరి బిందువులు అన్నింటినీ కలపడం వల్ల బిందువులను కలపడం ద్వారా ఒక సమాంతర చతుర్భుజం ఏర్పడింది సమాంతర చతుర్భుజం ఏర్పడింది సో మరి సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటిది సమాంతర చతుర్భుజ వైశాల్యం A is equal to B into H మరి B అంటే ఏంటిది B అంటే భూమి H అంటే ఎత్తు మరి భూమి ఏంటిది ఇదిగో ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటామంటే భూమి అంటాం ఈ కింద ఉన్న వాటిని ఏమంటామంటే భూమి అంటే ఇదే కదా మరి తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత దూరం ఇది భూమి ఎంత ఉన్నది ఇక్కడ చూ 1 2 3 4 సో అప్పుడు భూమి ఎంత అవుతుంది 4 సో ఎత్తు ఎంత అవుతుందో ఇక్కడ అబ్జర్వేషన్ చూసినప్పుడు ఇక్కడ నుంచి సైడ్ ఇలా ఇవ్వచ్చు ఇలా సైడ్ చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ నుంచి లెక్క పెట్టుకున్నట్టయితే 1 ఇది ఒక భాగం 1 2 3 సో 3 అవుతుంది 3 యూనిట్లు ఇది కూడా యూనిట్ మరి దీని ప్రకారం రాసుకున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది భూమి ఇంటి ఎత్తు కాబట్టి భూమి అనేది ఏమవుతుంది 4 ఇంటూ 3 సో ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 12 చదరపు యూనిట్ చదరపు యూనిట్గా మనం తీసుకోవచ్చు సో ఏ ఈజ్ ఈక్వల్ 12 చదరపు యూనిట్గా మనం తీసుకోవచ్చు ఆ విధంగా కూడా మనం ఈ గ్రాఫ్ కాగితం ద్వారా మనం తీసుకోవచ్చు గ్రాఫ్ కాగితం ద్వారా కూడా చతుర్భుజ యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు రైట్
0, 3, 4, 0 బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తించి గుర్తించి ఏం గమనించాలి ఒకసారి చూసినట్లయితే సేమ్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకుందాం. 0, 0 అంటే ఇదే వచ్చేస్తుంది. 0, 0 అంటే ఇదే, అంటే ఎక్స్ అక్షం 0, వై అక్షం కూడా 0 అవుతుంది కాబట్టి 0, 0. తర్వాత 0, 3 అంటే 0 ఎక్స్ అక్షం మీద 3 ఉన్నప్పుడు ఇది వచ్చినట్టు 0 ఎక్స్ అక్షం ఇది 3 అంటే ఎక్సర్ అప్పుడు 3 అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఏమవుతుంది 4, 3 అబ్జర్వేషన్ ఉన్నప్పుడు చూడండి ఇలా పెట్టుకోవాలి ఇలా అవుతుంది. తర్వాత ఏమవుతుంది 4, 0 అంటే ఇది. సో మనం దీన్ని కలపాలి. దీన్ని కలిపినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, సో ఇలా ఏర్పడింది. అంటే మనం ఏం గమనించాము చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఏం గమనించాము, ఒక దీర్ఘచతురస్రం అనేది ఏర్పడింది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇది 3 ఉంది కానీ 3, సో ఒక దీర్ఘచతురస్రం అనేది ఏర్పడింది మొదటి పాదములో. మరి ఏం గమనించినాం అంటే గ్రాఫ్ ఆధారంగా గ్రాఫ్ కాగితం ఆధారంగా ఆధారంగా మొదటి పాదములో ఒక దీర్ఘ చతురస్రం ఏర్పడింది అని గమనించవచ్చు. సో ఇదే ప్రాసెస్. అంటే మనం ఏం గమనించాం అంటే ఆ బిందువులను మన ప్రాసెస్ ప్రకారంగా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తున్నామో గుర్తిస్తున్నామో ఆ అన్నిటినీ కూడా మనం రేఖను కలపడం ద్వారా ఒక దీర్ఘచతురస్రం ఏర్పడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. గుర్తించండి
ఈ బిందువును బిందువులను రేఖ ఖండాన్ని కలపగా ఖండాన్ని కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యం కనపడండి త్రిభుజ వైశాల్యం కనపడండి సో మళ్ళీ మన మొదటికి మళ్ళీ ఫస్ట్ టాపిక్ నుంచి ఎక్స్ అక్షము మరి వై అక్షము ఒక గ్రాఫ్ ఆయనపై గీయాలి గీసిన తర్వాత ఇచ్చిన బిందువు యొక్క ఆధారంగా మనం సంఖ్యారేఖపై గుర్తించాలి మరి సంఖ్యారేఖపై ఎలా గుర్తిస్తాము ఏ అనేది రెండింటి దూరంలోనూ మరి ఇది లంబంగా గీసుకోండి అంటే వన్ టూ వన్ టూ త్రీ సో ఫోర్ సో ఇక్కడ రెండు లంబంగా చూడండి లంబంగా చూసినట్లయితే ఇది అంటే మెయిన్ దీనికి వచ్చేస్తుంది ఒక సో ఇది ఏ అనుకోండి ఏ రెండు మూడు బి ఆరు మూడు బి అంటే ఆరు అంటే ఎక్స్ అక్షం మీద ఆరు తీసుకోవాలి వై అక్షం మీద చూసినట్లయితే మరిస్తే ఇదికి వచ్చేస్తుంది తర్వాత నాలుగు ఏడు ఇక్కడ నాలుగు తీసుకొని ఏడు తీసుకోవాలి నాలుగు అంటే చక్కగా ఏడు అంటే ఇక్కడ అండి ఇది ఇది బి అనుకోండి ఇదేమో సి అనుకోండి సో బి అనేది ఏంటిది ఆరు కామా మూడు నాలుగు కామా ఏడు తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాం కలుపుతున్నాం ఏబి కలిపాం ఒక రేఖాఖండం ఏర్పడింది ఏబి అనే ఒక రేఖాఖండం ఏర్పడింది అలాగే బిసి ఇది బిసిని కలిపాం ఒక రేఖాఖండం ఏర్పడింది అలాగే ఏసి కలిపాను ఒక రేఖాఖండం అనేది ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి మరి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ వన్ రాసుకున్నట్లయితే ఏ రెండు కామా మూడు బి ఆరు కామా మూడు సి నాలుగు కామా ఏడు మరి ఏ పాదంలో ఉన్నది అంటే ఈ మూడు బిందువులు కూడా మొదటి పాదంలోనే ఉన్నది అంటే మొదటి పాదంలో ఉన్నది పాదంలో ఉన్నది రైట్ ఈ మూడు బిందువులను కలపగా ఈ మూడు బిందువులను ఈ మూడు బిందువులను కలపగా ఒక త్రిభుజం ఏర్పడింది త్రిభుజం ఏర్పడింది ఓకే అంతే కదా ఏబిసి ఈ మూడు బిందువులను మనం కలిపినప్పుడు ఈ మూడు బిందువులను కలిపినప్పుడు మనకి ఏది ఏర్పడింది ఒక త్రిభుజం ఏర్పడింది ఆ త్రిభుజం అయితే త్రిభుజ వైశాల్యం సూత్రం ఏంటి దీని ద్వారా మళ్ళీ నేను రాసినది త్రిభుజ వైశాల్యము త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యము ఏ ఈక్వల్ సూత్రం ఏంటిది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనే సూత్రం తెలుసు మరి ఈ త్రిభుజంలో త్రిభుజం ఏబిసి త్రిభుజము ఏబిసి తీసుకున్నప్పుడు కింద ఉన్న వాటిని మనం భూమి అంటాము సో ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే చూడండి ఇక్కడ నుంచి ఇది ఆరు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు అంటే భూమి ఇజికల్ ఎంత ఉంది నాలుగు యూనిట్స్ అలాగే ఎత్తు ఎత్తు అన్నప్పుడు చక్కగా ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి కదా చూసినట్లయితే మూడు నుంచి ఏడు కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఎత్తు ఎక్కడ ఎంత ఉంది ఎత్తును హెచ్తో సూచిస్తాము భూమిని బితో సూచిస్తాం కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది
अंटे इदि कूडा नालुगु यूनिट्स वच्चिंदि अप्पुडु त्रिभुज वैशाल्यम सूत्रंलो रायाले त्रिभुज वैशाल्यम a वन बै टू इंटू भूमि भूमि अंत एंत मन को नागू इंटू नागिंदी रूक्वल टू रदरक यूनिट्स अच्छे अंत त्रिभुज वैशाल्यक्वल टू एन चदरक यूनिट्स अच्छे मन रास సో ఆ విధంగా లెక్క చేసుకోవచ్చు. మరి అదే విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిలో. ఈ విధంగా ఓన్లీ సంఖ్యారేఖపై అంటే పాదాలలో మరి ఇక్కడ బిందులను గుర్తించుకుంటూ అది ఏ పాదంలో ఉన్నది ఆ పాదాల ఆధారంగా ఒక ఆకారం వస్తుంది. మరి ఆకారం ఏర్పడిన తర్వాత దాని యొక్క వైశాల్యాన్ని మనం ఈ విధంగా గుర్తించుకోవచ్చు. సో మన ఉదాహరణ మన పేజ్ నెంబర్ 122 లో 121 కావచ్చు 122 అంటే అభ్యాసం 5.3 లో ఉన్న ప్రాథమిక సంఖ్య కూడా ఇదే విధంగా రాసుకోవచ్చు. Thank you.